శ్రీకాకుళం పట్టణంలో పలు వీధులు గల్లీల్లో టౌన్ డిఎస్పీ ఎం మహేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించి సైరన్ మోగించి ప్రజలు కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయట తిరుగుతున్న వారికి కర్ఫ్యూ నియమ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పట్టణంలో 7 రోడ్ల కూడళ్ల నుంచి బయలుదేరి డే అండ్ నైట్ ఆర్టీసీ కాంప్లెక్స్ బలగా బొందిలిపురం ఇలిసిపురం కత్తెరవీధి దమ్మల వీధితో పాటు పలు ముఖ్య వీధులలో పోలీస్ వాహనాలతో గస్తీ ర్యాలీ చేపట్టి వీధులలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్న చోట కర్ఫ్యూ నియమాలు పాటించాలని సూచించారు. ఇందులో భాగంగా దమ్మల వీధిలో కర్ఫ్యూ సమయంలో పాన్ షాప్ తెరిచి నియమాలు ఉల్లంఘించినందుకు గాను టౌన్ డీఎస్పీ జరిమానా విధించి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ఎస్ఎస్టీ సెల్ డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కర్ఫ్యూ గట్టిగా అమలు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగానే మనకి కేసులు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ప్రజలు ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేసినా మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్రీకాకుళం వీధుల్లో మన జంక్షన్స్ ప్రధాన కూడళ్ళలో అన్ని చోట్ల మా పోలీసులు రాత్రింపగళ్ళు కష్టపడి ఈ కర్ఫ్యూ నియంత్రణ చూసుకుంటున్నారు. అలాగే ప్రజలను కట్టడి చేస్తున్నారు అనవసరంగా తిరిగే వాళ్ళని. అయితే వీధుల్లో తిరిగే వాళ్ళకి అవగాహన కోసం ఈరోజు ఎస్పీ గారు ప్రత్యేక ర్యాలీ నిర్వహించమని ఈ బైక్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీంతో అన్ని వీధులు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి ఈ కేసులు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి పాటించాలని తెలియజేయడం కోసం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది.